क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमादिभिरावृता मयूकैः अहमित्येव विभावये भवानीं हरि ओम् రోజు అమ్మవారిని స్వరూపంగా ఆరాధన చేస్తారు నవరాత్రులలో రోజు ఆరాధింపబడుతున్నటువంటి తల్లి దేహకాంతి స్వర్ణమయంగా ఉంటుంది ఎలా కోటి సూర్యుల పగిటి సూర్యుడు వెలిగిపోతూ ఉంటాడు అని మనం అంటూ అమ్మవారు వెలిగిపోతున్నారని అంటూ ఉంటాము అలా అమ్మవారి యొక్క దేహకాంతి వెలిగిపోతుంటుంది పసిడి కాంతితో ఈ తల్లి పరమాకర్షణీయమైనటువంటి స్వరూపం ఎంత ఆకర్షణీయమైనటువంటి స్వరూపము అంటే ఒక ధ్యాన శ్లోకం చెప్తారు చంద్రఘంటాదేవికి పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అంట పిండజ ప్రవరారూఢ అమ్మవారు సింహవాహనారూఢురై రూఢురాలై చండకోపాస్త్రకైతే అమ్మవారు చండ కోపంతో విపరీతమైనటువంటి కోపంతో కనిపించినట్లుగా కనిపిస్తారు ఈ కోపం ఎవరి మీదకి ఆ యుద్ధం మీదకు వెళ్తున్నట్లుగా తల్లి సింహవాహనారురాలై ఉండటం దేని కొరకు అంటే భక్తుల కొరకు కాదు భక్తుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి రాక్షసుల కొరకు పరమాత్మ ఒక మాట చెప్తాడు భగవద్గీతలో పరిత్రాణాయ సాధూణం వినాశాయ చదుష్కృతం ధర్మ ధాయ సంభవామి యుగే యుగే అని అమ్మవారు కూడా ఎప్పుడూ కూడా అవతారం స్వీకరం స్వీకరిస్తుంటుంది దేనికి అమ్మవారు అవతారం స్వీకరిస్తారు అంటే తనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్షించడానికి తనకు వ్యతిరేకంగా తిరిగి తన భక్తులైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళని చంపడానికి ఆవిడ ఎప్పుడూ అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది అలా వచ్చినటువంటి స్వరూపాల్లో ఒక స్వరూపం చంద్రఘంటా స్వరూపం ఆ తల్లి ఎందుకు అలా పది చేతులు ధరించి అస్త్రాలు ఎటువంటి అస్త్రాలు అంటే రాక్షసుల్ని చంపేటటువంటి అస్త్రాలను ధరించింది ఈ అస్త్రాలు దేని కొరకు అంటే రాక్షసుల్ని చంపడం కొరకు ఆవిడ కోపంగా ఉంటుంది ఇందులో ఇంకొక ఆశ్చర్యం ఏమిటి అంటే అమ్మవారు చండకోపాస్త్రకైర్విత కోపము అనేటటువంటి శబ్దం అందులో ఉంది అయినప్పటికీ ఎంత కోపంగా ఉన్నా చిన్న మందహాసం ఉంటుంది చిన్న చిరునవ్వు ఉంటుంది ఇచ్ అదే మందస్మిత ప్రభాపు రమజ్జత్ కామేజమాన మందస్మితం చిన్న చిరునవ్వు చిన్న చిరునవ్వు దేనికి ఉంటుంది అంటే తన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని అనుగ్రహించి రక్షించడానికి ఆ చిరునవ్వు ఉంటుంది అందుకే భక్తుడైనటువంటి వాడు ఈ పది ఆయుధాలను చూసి భయపడడం ఈ పది చేతుల్ని చూసి ఆ ఉగ్రరూపాన్ని చూసి భయపడటం ఈవిడ నా తల్లి ఇయ్యని చూసి ఆవిడ యొక్క పాదములు పట్టుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాడు అందుకు చంద్రఘ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు నవదుర్గల్లో మూడవనాడు ఆరాధింపబడేటటువంటి అమ్మవారుగా ఉన్నటువంటి తల్లి రాక్షసులకు భీతిల్లేటట్లుగా చేస్తుంది రాక్షసులు భయపడేటట్లుగా చేస్తుంది భక్తులైనటువంటి వాళ్ళు ప్రీతితో మా అమ్మ అనేటటువంటి స్ఫురణతో పాదాలు పట్టుకునేటట్లుగా చేస్తుంది అటువంటి తల్లి ఆ తల్లికి పేరేమి అంటే చంద్రఘంట పేరు కూడా కొద్దిగా విచిత్రంగా ఉంటుంది అంటే తల మీద అర్ధచంద్రాకారంలో గంటలాగా చంద్రుడు ఉంటాడు అందుకు ఆ తల్లికి చంద్రఘంట అని పేరు ఈ తల్లి ఎప్పుడు సాక్షాత్కరించింది అంటే ఒకనొకప్పుడు మనం చెప్పుకున్నాం కదా అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి హిమవంతుడికి కూతురుగా పుట్టింది రెండవ రోజు బ్రహ్మచారిని ఆ తల్లి తపస్సు చేయడానికి వెళ్ళింది తపస్సు చేయడానికి వెళ్ళి బ్రహ్మగారి యొక్క వాక్కుని విని నువ్వు పరమేశ్వరుడిని పొందుతావు అనే మాట విని మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది పరమేశ్వరుడు పార్వతీదేవిని కళ్యాణం చేసుకోవడానికి మేనకా హిమవంతుల దగ్గరికి సప్తర్షుల్ని పంపిస్తారు ఆ సప్తర్షుల్ని పంపిస్తే వాళ్ళు వచ్చి పరమేశ్వరుడు యొక్క గొప్పతనం చెప్తా అస్తోతు స్తూయమానస్య వంద్యస్య అనన్యవందిరం ఆయనను అందరూ స్తోత్రం చేసేవాళ్ళే అందరూ ఆయనకి నమస్కారం పెట్టేవాళ్ళే తప్ప ఆయన ఎవరికి నమస్కారం పెట్టినవాడంటూ లేరు అంత గొప్ప మహానుభావుడయ్యా అటువంటి వరుడు పరమేశ్వరుడు అటువంటి వధువు పార్వతీదేవి నీ కూతురు హిమవంతుడు గా నువ్వు ఉన్నావు నీకెంత అదృష్టం కన్యాదాతగా కాబట్టి కాళ్ళు కడిగి పరమేశ్వరుడికిచ్చి పార్వతీదేవినిచ్చి కన్యాదానం చెయ్యి అంటే సప్తర్షులు చెప్పినటువంటి పరమేశ్వరుడు యొక్క కళ్యాణ గుణములకు పొంగిపోయినటువంటి హిమవంతుడు సరే అని సంతోషించి హిమవం పరమేశ్వరుడికి పార్వతీదేవినిచ్చి కళ్యాణం చేద్దామని నిర్ణయం చేసుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు ఎలా వచ్చాడు అంటే గొప్ప ప్రమదగణాలన్నింటినీ మధ్యలో పెట్టుకొని పిశాచాల్ల వాళ్ళు అంటే భూతప్రేత పిశాచాలు కూడా ఆయనే తండ్రి వాగర్థావి వసంపృప్తో వాగంత ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం ఆయనే తల్లి తండ్రి వాళ్ళిద్దరే జనకులు వాళ్ళే అటువంటి పరమేశ్వరుడు భూతప్రేత పిశాచాల మధ్య ప్రమదగణాల మధ్య నృత్యం చేస్తూ వస్తున్నాడు అంతకన్నా ముందు బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మ వర్చస్సుతో నాలుగు ముఖాలతో వేదం చదువుతూ పొంగిపోతూ ముందుకు నడుస్తూ ఉంటే మేనాదేవి చూసి ఈ పరమేశ్వరుడు అని ప్రశ్నించింది కాదు కాదమ్మా ఆయన సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేసినటువంటి వారు అంటే వాడు సంతోషించి నమస్కరించింది తర్వాత శ్రీ మహావిష్ణువు వచ్చాడు అని నీల శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అన్నట్లుగా ఆ మహానుభావుడు వచ్చాడంత గొప్ప ఒక ఆయన వస్తుంటే ఆయనేనా పరమేశ్వరుడు అని పక్కనున్నటువంటి నారదుడిని మేనాది అడిగింది కాదు కాదమ్మా ఆయనకి పరమేశ్వరుడికి ప్రస్తుతానికి భేదం లేదు కానీ ఈయన మాత్రం మీ అల్లుడు కాదు ఆయన శ్రీ మహావిష్ణువు స్థితికారుడు అని చెప్తే ఓ అని నమస్కారం పెట్టింది తర్వాత భూతప్రేత పిశాచగణాల మధ్యలో పరమేశ్వరుడు నృత్యం చేసుకుని వస్తున్నాడు వస్తూ ఉంటే ఈయన పరమేశ్వరుడు అని అడగలేదు ఈయనే పరమేశ్వరుడు అని నారదుడు చెప్పాడు ఒక్కసారి మేనాదేవికి ఏమిటిలా ఉన్నాడు అంత గొప్పగా సప్తర్షులు పొగిడి గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడని చెప్పారు కదా ఈయనేమిటి భూతప్రేత పిశాచాల మధ్యలోనే నృత్యం చేస్తూ వస్తున్నాడు ఇదేవి పరిస్థితి ఇదేవి స్థితి అయ్య బాబోయ్ అని అనుకుంది అప్పుడు వెంటనే అమ్మవారు స్వరూపాన్ని ధరించి పరమేశ్వరుడికి కనిపించి మీరిలా వస్తే భూతప్రేత పిశాచాల నడుమ ఇలా నృత్యం చేసి వస్తే మేనాదేవి మేనకాదేవి ఏటి వరుడు ఇలా ఉన్నాడు అని కించిత్ బాధకు లోనయ్యి ఇటువంటి వరుడుక నా బిడ్డనిచ్చి కళ్యాణం చేసేది అని ఆందోళన చెందుతుంది కాబట్టి ఈ రూపాన్ని ఉపశమి ఉపశమించి ప్రసన్నమైనటువంటి రూపాన్ని ధరించి మీరు రావలసింది అని చంద్రఘంటా స్వరూపంలో అమ్మవారు ప్రత్యక్షమై పరమేశ్వరుడికి విజ్ఞాపన చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ఒక వరుడు ఎలా గొప్ప గొప్ప ఆభరణాలు ధరించి వస్తారో అలా ఆభరణాలు ధరించి వచ్చి కూర్చొని పార్వతీదేవిని స్వీకరించి అర్ధాంగిగా చేసుకున్నాడు ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ స్వరూపం ఉందే పరమేశ్వరుని భూతప్రేత పిశాచాల మధ్యలో నృత్యం చేస్తున్నటువంటి స్వరూపం నుండి శాంతస్వరూపంగా స్వరూపంగా మంచి ఆభరణాలతో చూడ్డానికి ఇంపుగా కనబడేటటువంటి స్వరూపంగా ఉన్నటువంటి స్వరూపంగా మారమని కోరినటువంటి తల్లి ఉంది ఆ తల్లి చంద్రకంఠాదేవి ఆ తల్లి వచ్చి అడగడం కారణం చేత పరమేశ్వరుడు ఆ రూపాన్ని శాంతస్వరూపాన్ని గొప్ప సౌందర్య మూర్తిగా రాశిగా కనబడి అమ్మవారిని స్వీకరించాడు కాబట్టి అలా వచ్చింది ఆ తల్లి చంద్రఘంటా స్వరూపం అయితే మనకు ఘంటానాదము అని సాంప్రదాయంలోని ఒక పద్ధతి ఉంది ఏంటి ఘంటానాదం అంటే ఘంట ఎందుకు కొడతారు అంటే ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రక్షసాం అని దేవతలు రావాలి రాక్షసులు పోవాలి అని చెప్పడానికి ఘంటానాదాన్ని చేస్తారు గంటని వా మ్రోగిస్తున్నారు అంటే అర్థం ఏమిటి అంటే దేవతలు వస్తున్నారు శుభ సూచకము అందుకే చంద్రఘంటాదే దేవిని ప్రార్థన చేస్తున్నాము అంటే అర్థమేమిటి అంటే దేవతాశీర్వచనం లభిస్తుంది దేవతలు అనుగ్రహిస్తారు దేవతలు సంతోషిస్తారు అందుకే అమ్మవారు ఆరాధన జరుగుతున్నది అని అంటే చంద్రఘంటా స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు అంటేనే అర్థమేమి అంటే ఈ రకమైనటువంటి భూతప్రేత పిశాచాల బాధున్న ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఇటువంటి సమస్యల్లో ఉన్న అమ్మవారిని స్మరించినంత మాత్రం చేత వాటి నుండి దూరమయ్యి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతారు అందులో అత్యంత ప్రధానమైన విషయం ఏమి అంటే అమ్మవారు మొట్టమొదటి శైలపుత్రీదేవి మూలాధార చక్రానికి ప్రతీకైతే బ్రహ్మచారిణి దేవి స్వాధిష్టాన చక్రానికి ప్రతీక అయితే చంద్రఘంటాదేవి మణిపూరక చక్రానికి ప్రతీక మణిపూరకము అంటే సరిగ్గా నాభిస్థానంలో ఉంటుంది అక్కడ సాధకుడు మనుల్ని అర్పించి అమ్మవారిని ధ్యానం చేస్తుంటాడు ఆ ధ్యానం చేస్తుండేటప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ చంద్రఘంటాదేవిని మణిపూరక స్థానంలో భావన చేస్తూ అంటే నాభిస్థానము ఎందు భావన చేస్తూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ మనస్సునక్కడ అమ్మవారి యొక్క రూపం మీద నిలబెట్టాలి పిండజప్రవరారూఢ చండ ప్రసాదం తను మహ్యం అమా అనుగ్రహించు చంద్రఘంటే దివిశ్రుత అని ఆ తల్లిని ప్రార్థన చెయ్యాలి అలా ప్రార్థన చేయడం కారణం చేత అమ్మవారు అనుగ్రహిస్తుంది అనుగ్రహించి మనల్ని గొప్ప గొప్ప స్థాయికి పట్టుకు పెడుతుంది అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అమ్మవారు మనల్ని ఉద్ధరిస్తున్నారు రాక్షసులు వెళ్ళిపోతున్నారు దేవతలు వస్తున్నారు అనడానికి చిన్నవి ఏమి అంటే ఎవరు చంద్రఘంటాదేవి ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళ ముఖం వెలిగిపోతూ ఉంటుంది అమ్మవారి ముఖం ఎలా వెలిగిపోతూ ఉంటుందో గొప్ప గొప్ప తేజస్సుతో చంద్రఘంటాదేవిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు కూడా అదే స్థితిలో వాళ్ళ యొక్క ముఖపత్మం వెలిగిపోతుంటుంది వాళ్ళ యొక్క దేహకాంతి వెలిగిపోతుంటుంది అటువంటి తల్లి చంద్రఘంటాదేవి అందుకే ఆ తల్లి పది చేతులతో ఉంటుంది పది చేతులు దేనికి చిక్షణము అంటే ఎనిమిది దిక్కులు పైన కింద ఇదో రెండు దిక్కులు మొత్తం పది దిక్కులు ఈ పది దిక్కులంతా కూడా వ్యాపించిపోయినటువంటి స్వరూపము అని చెప్పడానికి ఆ తల్లి దశభూజ అయి అంటే పది చేతులతో ఆ తల్లి ఉంటుంది ఆ తల్లి రావడము రాక్షసుల యొక్క సంహారము రాక్షసులు అంటే ఎక్కడో బయట ఉంటారు అని అర్థం చేసుకోకూడదు రాక్షసులు అంటే ఎక్కడుంటారు అంటే ఇక్కడే ఉంటారు మనలోనే ఉంటారు మనలో ఉన్నటువంటి దుర్గుణమే రాక్షస గుణం దానిని సంహరించేటటువంటి స్వరూపం అమ్మవారు ఇప్పుడు అమ్మవారు సంహరించాలి అంటే మనం ఏం చేయాలి అమ్మవారిని ఉపాసన చెయ్యాలి అమ్మవారిని మనలోకి తెచ్చుకొని అమ్మవారు మనలో ఉన్నట్లుగా భావన చేసి అమ్మవారు మన ఎందు ఉండి మనల్ని రక్షిస్తున్నారని భావన చేసి అమ్మవారిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో ఎవరైతే అమ్మవారి పట్ల పూజనీయమైనటువంటి స్థితి కలిగి ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏంటి కారణం అంటే ఎంతోమంది అలా తరించారు అమ్మవారు ఉన్న చోట రాక్షస కణాలు ఉండవు ఎందుకు అందుకే తల్లి దుర్గా అందుకే కొంతమంది ఒక ప్రశ్న వేస్తే ఏంటి దుర్గాదేవి అంటే ఉగ్రస్వరూపిణే కదా ఇంట్లో పెట్టి ఆరాధన చేయవచ్చా తప్పకుండా చెయ్యొచ్చు ఎందుకు చెయ్యొచ్చు అంటే ఏ ఇంట్లో దుర్గా ఆరాధన జరుగుతుందో ఏ ఇంట్లో దుర్గా నవరాత్రి ఆరాధన జరుగుతుందో ఏ ఇంట్లో కనీసం శుక్రవారం నాడు దుర్గా ఆరాధన జరుగుతుందో అక్కడ రాక్షస శక్తులు నిలబడలే అంత గొప్ప ఆరాధన అంత దైవీ శక్తి కలిగినటువంటి ఆరాధన దుర్గా ఆరాధన చంద్రఘంటాదేవి ఆరాధన కాబట్టి కాబట్టి అటువంటి దేవిని మూలాధార చక్రం అంటే నాభిస్థానము ఎందు ఉన్నట్లుగా మనస్సుని కేంద్రీకృతం చేసి భావన చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారికి ఇందాక ని నిన్నటి రోజు చెప్పుకున్నట్లుగా ఏమి ప్రసాదం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు పాయసం అంటే అమ్మవారికి ఆనాడు ప్రీతి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పాయసాన్ని నివేదన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు స్వస్తి